విశాఖ జిల్లా అరకువేలి మండలంలో కస్తూర్బా గాంధీ విద్యాలయంలో అకస్మాత్తుగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభ రవిబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో వసతుల గురించి, మెనూ అమలు గురించి ఆరా తీశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రభుత్వం సక్రమంగా నిధులు మంజూరు చేసినప్పటికీ పలు పాఠశాలలు నిర్వహిస్తున్న ధనార్జనే ధ్యేయంగా మెనూ అమలు చేయకుండా విద్యార్థి విద్యార్థుల భవిష్యత్ నాశనం చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని, ఇలా చేసిన వారిని ఉపేక్షించేది లేదని అన్నారు. సార్, ఈ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు ఈ రోజుకి అది పనిచేయట్లేదు, బయట ఇంకొక ఆరు రోజులు అంటే గుర్తు చెప్పవచ్చు, అది పనిచేస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పాలి కదా. ఇప్పుడు కొత్త పాతది ఉందా లేదా, పాతది ఉందా లేదా, వాటర్ ప్లాంట్ లోపల ఎన్నాల నుంచి ఉంది అది, స్టార్టింగ్ ఇచ్చేసా ఈరోజు కదా అమల్లోకి రాలేదు. ఇదే కాదు అన్ని చోట్ల అదే ప్రాబ్లం. వాటర్ ప్లాంట్స్ అన్ని ఎక్కడ పనిచేయడం, సార్వజనిక సమస్యలు మేము అంటున్నాం. మీ అందరికీ దయచేసి వాస్తవాలు ఇలాంటి వచ్చేటప్పుడు చెప్పాలా, మీరు తయారు చేయరు కదా. అదే అర్థం అవ్వడం ఇక్కడ, అది ఎంత ప్రాబ్లం సార్? ఇక్కడే తీసుకోవచ్చు కదండి. చాలా ప్రాబ్లం సార్. ఎక్కువ రోజులు స్టాక్ అంతా ఒకేసారి పెట్టడం వల్ల అంటే వీళ్ళకి లోకల్ గా పర్చేజ్ చేసుకునే పరిస్థితి ఉండాలి. కూరగాయలు కూడా విశాఖపట్నం నుంచి రావడం తప్పది. కుళ్ళిపోయిన కూరగాయలు లేదా కుళ్ళిపోయిన గుడ్లు వస్తే బయటపడ్డాయి. వీళ్ళు వెంటనే మాకు గ్రూప్ ఉంటుందండి, వీళ్ళు వెంటనే గ్రూప్ లోనే ఇలా ఇలా వచ్చాయి అని చెప్పేసి గ్రూప్ లో పెడతారు, వీళ్ళు ఫిక్స్ పెడతారు. వెండర్ కి రిటర్న్ తీసుకొని వెంటనే ఇమీడియట్ గా తిరిగి సప్లై చేయమంటారు, క్యాన్సిల్ చేసి పడేయాలి. ఒకసారి ఇలాంటి జరిగితే రెండోసారి వచ్చిన వాళ్ళు తప్పులు చేయకుండా ఉంటారు. బఠానీ కూడా నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో లాస్ట్ థర్డ్ గ్రేడ్ మీటింగ్ పంపిస్తారు ఏజెన్సీ పిల్లలు మాట్లాడని థర్డ్ గ్రేడ్ మీటింగ్ పంపిస్తారు. నేను ప్లేన్ లో కూడా చూసాను, సేమ్ ఇలానే ఉండండి. మరో ఉంటప్పుడు ఎలా టాయిలెట్ చేస్తున్నారు అందరూ? మాట్లాడతాను కలెక్టర్ తోనే మాట్లాడతాను. మీకు టాయిలెట్ లోకి వాటర్ వస్తున్నాయి.